పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు నిర్ణయానికి నిరసనగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని సిపిఐ తెలిపారు. వెంటనే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో తాము ఆందోళనకు ఉద్రితం చేస్తామని హెచ్చరించారు. అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జల ప్రదాయనిగా చెప్పుకబడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2005 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంలోనే 45.7876 మీటర్ల ఎత్తుతో 190 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజించిన సందర్భంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ఆనాడు గుర్తించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి హామీ ఇచ్చింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆపేసింది. నిధుల్ని సక్రమంగా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించడమే కాకుండా ఇటీవల కాలంలో పార్లమెంటులో ప్రకటించింది గత అనేక సంవత్సరాలుగా